शरणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनश्रणवन्नोदिभिः सीदसादनम् ॐ श्रीमहागणाधिपतये नमः सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ॐ श्रीरघुराम चारु तुलसी दलदाम शम क्षमादि शृंगार गुणाभिराम त्रिजगन्नुत शौर्य रमाललाम दुर्वारक बंध राक्षस विराम जगज्जन कल्मषार्णवो तारक नाम भद्रगिरिदासे रथी करुणापयोनिधि नीमदि रामचंद्रपद नीरजगंध समावृतं वगुं नामदि तावकीन चरणद्वय संतत चिंतनं वगुं रामकथा लतांत मकरंदमुग्रोलि जनालि शोकमोहामयवार्धि संतरणमंद वचिंपगदय्य मारुति श्री सीताराम लक्ष्मण समेत हनुमस्वामी नित्य चरणारविंदमुलकु दिव्यमैनटुवंटि वेदं टीवी प्रेक्षकुलंदरिकी ఈ దివ్యమైనటువంటి ఆంజనేయ స్వామి అనుగ్రహం వలన మీ జీవితమంతా అందమైనటువంటి నాదంగా మారుమ్రోగాలని మనసారా కోరుకుంటూ ఆంజనేయ స్వామివారి యొక్క దివ్యమైనటువంటి నామములు ఆయన యొక్క జీవిత చరిత్ర కానీ ఆయన యొక్క నడిచేటువంటి ప్రవర్తన కానీ మానవునకు అనుసరణీయమై అఖండమైనటువంటి పాపములను తొలగించి పుణ్య సంపదమునకు కలిగిస్తుంది. స్వామివారి యొక్క దివ్యమైనటువంటి మాటలు చాలా ఆనందాన్ని కలిగిస్తాయి. వాలి సుగ్రీవులని పేరు కలిగినటువంటి ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. లోగడ మనం చెప్పుకున్నాం. మహానుభావుడైనటువంటి ఆంజనేయ స్వామి కిష్కింధాపుర రాజ్యమునకు వాలి అని పేరు కలిగినటువంటి వ్యక్తి రాజు అయితే సుగ్రీవుడు అని పేరు కలిగినటువంటి వ్యక్తి యువరాజుగా ఉన్నాడు. వాలి వరబలమును పొందాడు దేవేంద్రుడి వలన. దేవేంద్రుడి అంశతో వాలి జన్మించాడు గనక వాలికి ఒక విశేషమైనటువంటి ఒక వరం ఉన్నది. ఆయన మెడలో బలాకర్షిణి అని పేరు కలిగినటువంటి ఒక మాల ఇంద్రుడు బహూకరించాడు. ఆ మాల బలాకర్షిణి అని పేరు కలిగినటువంటి మాల ఎప్పుడూ వాలి మెడలో ఉంటుంది. అది మెడలో గనక ధరించి ఎవడితోటి పోరాడినా ఎదుటి వాలి బలం వాలికి సుగమొస్తుంది. వాలికి సుగమొస్తుంది. ఈ బలగర్వంతో అహంకరించినటువంటి వాలి నేనే ఈ రాజ్యం మొత్తాన్ని ఏలాలి అని భావించి తమ్ముడైనటువంటి సుగ్రీవుడు అనేక రకాలుగా హింసించి రాజ్యము నుండి బహిష్కరింపచేశాడు. ఇంకొక తప్పు చేశాడు వాలి. వెళుతున్నటువంటి సమయంలో సుగ్రీవుని యొక్క భార్య రుమ అని పేరు కలిగినటువంటి ఆమె ఉన్నది. ఆమె నీకెందుకురా అని ఆ భార్యను తాను పొంది సుగ్రీవుని రాజ్యభ్రష్టుని చేసి దిక్కులేక అడవుల పాలు చేశాడు. నీవు ఎక్కడ కనపడినా నిన్ను సంహరిస్తానురా అని వాలి శాసించాడు. వాలి సుగ్రీవుడు ఎక్కడ ఉంటే అక్కడ నాకు వెంటనే తెలియచేయమని గూఢచారులను పంపించాడు. ఈ లోకంలో ఎక్కడ ఉండాలి, ఎక్కడ ఉన్నా సరే, ఏ లోకంలో ఉన్నా సరే వాలి పంపినటువంటి గూఢచారులు తనను వెతకి వాలికి తెలియచేస్తున్నారు. తూర్పు దిశగా ఉన్నటువంటి ప్రదేశములన్నీ వెళ్ళాడు. తూర్పు దిశగా ఉన్నటువంటి సమస్తమైనటువంటి దేశాలలో ఎక్కడ ఏ ఆచారాలు, ఏ ప్రజలు ఎక్కడ ఉంటారు, ఎలా ఉంటారు, ఎన్ని కొండలుంటాయి, ఎన్ని నదులుంటాయి, ఏ ఏ దేశములు ఉన్నాయి, ఇవన్నీ కూడా లెక్క పెట్టుకుంటూ బయలుదేరి ఎక్కడికి వెళ్ళినా తూర్పు దేశంలో గూఢచారులు తెలియజేస్తూనే ఉన్నారు. మళ్ళీ వాలి తనను చంపడానికి ఉద్యుక్తుడైతే మరల దక్షిణ దిశగా వెళ్ళాడు. దక్షిణ దిశగా వెళ్ళి అనేకమైనటువంటి ప్రదేశాలు చూసి మరల గూఢచారులు తెలియచేయగానే వాలికి భయపడి మరల పడమర దిశగా వెళ్ళాడు సుగ్రీవుడు. ఇలాగా మరల అంతటా తిరిగాడు. మళ్ళీ సుగ్రీవుడు వెళ్ళి వాలికి తెలియచేయడం, గూఢచారులు వెళ్ళి సుగ్రీవుని యొక్క విశేషములన్నీ వాలికి తెలియచేయడం, వాలి మరల
తనను హింసించడానికి చంపడానికి రావడం, మరల ఉత్తర దిశగా ఇలాగే తిరిగి 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 ఎక్కడ ఉన్నాడు, ఏమి చేయాలో అర్థం కాక రహస్యంగా తలదాచుకోవాలని బాధపడుతున్నటువంటి సుగ్రీవునికి ఒక విచిత్రం జరిగింది. ఇంతలో వాలి అని పేరు కలిగినటువంటి వ్యక్తి మహాబల పరాక్రమ సంపన్నుడు కదా, బల పరాక్రమ సంపన్నుడైనటువంటి వ్యక్తి మాయావి అని పేరు కలిగినటువంటి ఒక రాక్షసుని సంహరించాడు. మాయావిని సంహరించగానే దుందుభి అని పేరు కలిగినటువంటి వ్యక్తి, దుందుభి అని పేరు కలిగినటువంటి వ్యక్తి కూడా వాలి మీదకు వెళ్ళాడు. ఎవరి మాయావి, అసలు ఎందుకు వాలికి యుద్ధం జరిగింది, ఈ దుందుభి అని పేరు కలిగినటువంటి వ్యక్తి దేనికని వాలి మీదకు వచ్చాడు, ఈ విశేషములన్నీ అమోఘమై ఆనందాన్ని కలిగించడమే కాక ఆసక్తి కలిగించి ఆంజనేయ స్వామివారి యొక్క దివ్య చతురతను మనకు ప్రత్యక్షం చేస్తాయి. ఒకనొక సమయమున రావణాసురుడు ఈ విషయమని ఆంజనేయ స్వామి వారు సభలో చెబుతారు. రావణాసురుడు వాలి బలవంతుడు అని తెలుసుకున్నటువంటి వ్యక్తి ఎలాగైనా సరే వాలిని చంపివేసి శత్రువులనేటువంటి వాడు లేకుండా చేయాలి అని రావణ బ్రహ్మ ఒకసారి ఆలోచించాడు. వాలి ఆనంద పారవశ్యంతో భార్యలతో జల క్రీడలు ఆడుకుంటూ ఉండగా ఆనందంగా సంతోషంగా ఉన్నటువంటి సమయంలో ఇది తగినటువంటి సమయమని భావించి ఒకనొక సమయమున వాలిని సంహరించాలని బయలుదేరాడు. కానీ కుదరలేదు. మరొక సమయమున వాలి ఉదయముననే లేచి సూర్యుని గర్ఘ్యప్రదానం చేస్తున్నాడు సముద్రపు ఒడ్డున. కొంచెం లోతుగా వెళ్ళి సముద్రంలో ఇది తగినటువంటి సమయమని మంత్రోచ్చారణలో నన్ను గుర్తించలేడని భావించినటువంటి రావణ బ్రహ్మ 20 చేతులతో ఒక్కసారి ఆ వెనకాలగా పెట్టి వాలిని వెనకకు లాగి తొక్కివేసి చంపివేసేస్తే ఇక వాలితో తనకు ఏ విధమైనటువంటి వైరము లేదనుకున్నాడు, ఇక అతనితో భయమే లేదనుకున్నాడు. ఎదురుగా గనక వస్తే బలాకర్షిణి అని పేరు కలిగినటువంటి ఒక ఆభరణం ఉన్నది కదా, ఆ ఆభరణము మహిమ వలన రావణాసురుని యొక్క బలం వాలికి చెందుతుంది. వాలి చేతిలో నేను మరణిస్తానేమో అని భయపడి వెనకగా వచ్చాడు. ఎప్పుడైతే ఆ చంక కింద 20 చేతులు కనపడినయో ఇటు 10 చేతులు అటు 10 చేతులు గుర్తించాడు వాలి. వచ్చినటువంటి వ్యక్తి ఎవరు అంటే రావణాసురుడే అని భావించి ఆ రావణాసురుని అమాంతం ఒక్కసారి ఆ ఆగే చేతులు ఉంచి రిమ్మున గగన మార్గంలోకి ఎగిరి సప్త సముద్రములలో ముంచి గిలగిలగిలగిలగిలగిల కొట్టుకునేటట్టు చేశాడు. వాలి వాలి వాలి, నన్ను చంపకు నన్ను చంపకు, కేకలు పెట్టాడు రావణాసురుడు ఆక్రోశించి. ఆ ఆక్రోశానికి కరుణించి, ఇక నుంచి నా ఎదుట గనక నువ్వు కనిపించావో నీ శిరస్సును వేయి ఉరక్కలు చేస్తాను రా రావణ, పో 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 పో, వెళ్ళిపోయి తలదాచుకున్నాడు రావణ.